దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా తెలుగు మీడియా ప్రపంచంలో విభిన్న రీతిలో సాగేందుకు సిద్ధమైంది ధర్మపీఠం. ఈ ధర్మపీఠంలో విచారణకు హాజరయ్యారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్. ఏటా 100 కోట్ల నష్టంలో నడుస్తున్న ఆర్టీసీను 77% భర్తీ చేసి ఘనత సాధించిన ఆర్టీసీ ఆర్యం జ్ఞానం శ్రీహరి. న్యాయాధిపతి హోదాలో అడుగుపెట్టారు సీనియర్ పాత్రికేయులు. పాత్రికేయ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన పాత్రికేయ ప్రముఖులు ప్రజాశక్తి పత్రికా బ్యూరో చీఫ్ శర్మ. ప్రజల తరపున న్యాయవాదిగా విచారణ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు న్యూస్ ఇండియా టీవీ చీఫ్ ఎడిటర్ అలీఖాన్. డ్రైవర్ ప్రైవేట్, కండక్టర్ ప్రైవేట్, బస్సు అద్దెది, ఈ మూడు ప్రైవేటీకరణలో ఉన్నప్పుడు ఈ ప్రజలు ఏ విధంగా ఎక్కాలి, అంటే ప్రభుత్వంది అని ఎలా వాళ్ళు అర్థం చేసుకుంటారు? లేదంటే ప్రభుత్వ శాఖల్లో ఉన్న మీరు, మీలాంటి అధికారులు కానివ్వండి, కింద స్థాయి అధికారులు కానివ్వండి, పలు శాఖల్లో ఉన్న అధికారులు కానివ్వండి, వాళ్ళకి దాని మీద అవగాహన కల్పించలేకపోతున్నారా? అంటే అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన ఈ తెలుగు రాష్ట్రం ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మరి అంత బడ్జెట్తో ఆ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్, ఆ విధమైనటువంటి రవాణా శాఖలో ప్రక్షాళన చేయబోతుంది అనే నమ్మకమైనా మనకుందా? అంటే మనం ఉందనే భావనకైనా రావచ్చా అని.